వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్నటువంటి సామాజిక సాధికారత బస్సు యాత్రకు అయితే గనక ఈరోజు మాడుగుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి సభలో ఇటు స్థానిక ఇటు టీడీపీ నాయకులు ఒక రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అయితే గనక పూనుకోవడం జరిగింది. ఆ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి అయితే గనక పోలీసులు అడ్డంకులు ఏర్పరుస్తున్నారు. అయితే స్థానికంగా ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పల్లె ప్రసాదరావు అని తెల్లవారే గృహ నిర్బంధం చేయడం జరిగింది. అయితే పోలీసులు కూడా ఇక్కడే ఇంటి చుట్టూనే రౌండ్లు వేయడం జరుగుతుంది. అయితే ఇటు ప్రజాస్వామ్య రాజ్యంలో ఇటువంటి దౌర్జన్య కాండ సరికాదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి క్యాడర్ అందరూ కూడా ఈరోజు పల్లె ప్రసాదరావుకి సంఘీభావంగా ఆయన ఇంటి దగ్గర రావడం జరిగింది. మనతో కొంతమంది స్థానిక టీడీపీ నాయకులు ఉన్నారు, వాళ్ళని తెలిసిన ప్రయత్నం చేద్దాం. స్వామి ఏం జరుగుతుంది? స్వామి మీరు రిప్రజెంటేషన్ ఇవ్వడానికి వెళ్తున్నప్పుడు మీకు ఎదురవుతున్నటువంటి అడ్డంకులు ఏంటి? ఈరోజు సామాజిక సాధికార సర్వే అని చెప్పి బస్సు యాత్ర అని చెప్పేసి ఈరోజు వైఎస్ఆర్ ప్రభుత్వం ఐదు మినిస్టర్లు ఈరోజు మారుమూల నియోజకవర్గంలో బస్సు యాత్ర స్టార్ట్ చేశారు. దానికి ప్రజా సమస్యల మీద మా టీడీపీ నాయకులు పల్లె ప్రసాదరావు గారు ఈరోజు ఆ కార్యక్రమానికి కార్యకర్తలు చాలా మంది వచ్చున్నారు. ఉదయం నుంచి ఆయన గృహ నిర్బంధంలో పెట్టారు, పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు. అందువల్ల దాన్ని కార్యకర్తలు అందరూ మేము ప్రతిక్రమించి అలగిన సార్ రిప్రజెంటేషన్ ఇవ్వడానికి బయలుదేరుతున్నాం అనమాట. అదే విన్నాం కదా, అయితే కనుక పోలీసులు కలిగిస్తున్నటువంటి ఆటంకాలు ఎన్ని పెట్టినప్పటికీ కూడా మేము అనుకుని సాధించి తీరుతాము, రిప్రజెంటేషన్ ఇవ్వకుండా మాత్రం వెనక్కి తిరిగే ప్రసక్తి లేదని చెప్పి తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి మొత్తం నాయకులు చెప్పిన పరిస్థితి కనిపిస్తారు. ఏం జరుగుతుంది సార్? అసలు మీరు ఎక్కడ బయలుదేరుతున్నారు? అసలు ఎందుకంటే పోలీసులు మేము పెట్టుకుంటారు. ఈరోజు మేము సామాజిక సాధికార యాత్ర అని చెప్పేసి ఈ మినిస్టర్ డిప్యూటీ సీఎం మాడుగుల నియోజకవర్గంలో కార్యక్రమం పెట్టడం జరిగింది. మేము ప్రజల కోసం, ప్రజల కొరకు ప్రతిపక్షంగా మాడుగుల నియోజకవర్గం తరపున మేము ఇక్కడ ప్రజలకు జరిగిన అన్యాయాన్ని, అదేవిధంగా ఎస్సీ బీసీ ఎస్టీలకు జరిగిన అన్యాయాన్ని ఈరోజు సామాజిక సాధికార యాత్ర ఏ విధంగా పెడుతున్నారో వాళ్ళని మేము అడగడం కూడా జరుగుతూ ఉంది. వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇచ్చి మాకు న్యాయం చేయండి, ఇక్కడ జరిగిన ఎవరైతే విక్టిమ్స్ ఉన్నారో వాళ్ళందరికీ న్యాయం చేయండి అని చెప్పేసి చెప్పడానికి మాత్రమే మేము వెళ్ళడానికి ఈరోజు పూనుకున్నాం. ఈరోజు మమ్మల్ని అక్రమంగా అరెస్ట్ చేస్తూ ఉన్నారు, వాళ్ళకి రిప్రజెంటేషన్ ఇవ్వకుండా చెప్తున్నారు. మేము ఏమాత్రం కూడా తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణకి మారు పేరు, మేము ఎటువంటి ఇబ్బందులు పెట్టాం, వాళ్ళకి ఎటువంటి ఇది మేము అసౌకర్యం కలిగించకుండా మేము వెళ్ళి రిప్రజెంటేషన్ ఇస్తాం ఆ మినిస్టర్లకు అని చెప్పేసి మేము అంటూ ఉన్నాం. కానీ మమ్మల్ని ఇక్కడ నిర్బంధించారు. దీన్ని మేము తెలుగుదేశం పార్టీ తరఫున, మాడుగుల నియోజకవర్గం తరఫున మేము ఖండిస్తూ ఉన్నాం. కాదు సార్, ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాలకి అదేవిధంగా అన్ని సామాజిక వర్గాలకు కూడా సమన్యాయం చేస్తూనే ముందుకు వెళ్తున్నాము, అందరినీ కూడా సమానంగా చూస్తూ అందరినీ సంక్షేమ అభివృద్ధి బాటలో పయనింపు చేస్తున్నామని చెప్పి స్థానిక ఉప ముఖ్యమంత్రి బోడి ముత్యాలనాయుడు చెప్తున్నారు సార్, దానికి మీరేమంటారు? న్యాయం చేసే అని చెప్పేసి అన్నారు కదా, ఒక్కసారి నువ్వు ఆలోచించు. ఈరోజు నువ్వు ఏం న్యాయం చేసావు? గొండుపాలెం విలేజ్లో కుమ్మరి కులస్తులు మాన్యాన్ని ఈరోజు దోచుకుంటున్నాం, అదేవిధంగా అదే గొండుపాలెం విలేజ్లో చాకల మాన్యాన్ని దోచుకుంటున్నాం, అదేవిధంగా ఎస్టీ గ్రామాలు ఒక సర్పంచిగా వాలాబు గ్రామంలో సర్పంచిగా ఎస్టీ మహిళ ఎన్నికైన తర్వాత తెలుగుదేశం పార్టీ తరఫున ఎన్నికైందని చెప్పేసి అక్కడ ఎటువంటి అభివృద్ధి లేకుండా నువ్వు చేస్తూ ఉన్నావు. కులం చూడడం, మతం చూడడం ఇవన్నీ చెప్పేసి ఎన్నో ప్రగల్భాలు పలుకుతూ ఉన్నావు. ఏం చేసావు నువ్వు? నీకు నిధులు ఏమి, అది పంచాయతీ కాదా, నీ హయాంలోకి రాదా? ఒక పంచాయతీ ముఖ్యమంత్రిగా నీకు మంత్రిగా నీకు ఇది లేవా? బడ్జెట్ నువ్వు అలొకేట్ చేయడానికి లేదా నీకు? ఇలాంటిది నువ్వు మోసపూర్తి రాజకీయాలు చేస్తూ ఉన్నావు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నావు, ప్రతి కార్యకర్త మోసం చేస్తూ ఉన్నావు. ఈరోజు కాంట్రాక్టులన్నీ నువ్వే చేసుకొని దోచుకుంటున్నావు. ఈరోజు అందరినీ మళ్ళీ దోచుకుంటున్నావు అని చెప్పేసి చెప్తా ఉన్నావు. నువ్వు ఏ కార్యక్రమాలు ఇసుక చూడు, మొన్నే మొత్తం దేవరాపల్లి రీచ్లు నీ పక్కనే నీ ముందే జరుగుతూ ఉంది. అదేవిధంగా మేము ఇసుక బల్లోల్ని కూడా అడిగాం, ఏంటంటే ఫస్ట్ ఒక ఇసుక అంట ఆయనకి ఇవ్వాలంట, ఆయన ఇల్లు కట్టుకోవడానికి ఇవ్వాలంట, ఆ తర్వాతే బయటకు వెళ్ళి ఎవరికైనా అమ్ముకోవచ్చు అంట. అది వైసీపీ కార్యకర్తలకు మాత్రమే అది అలౌడ్ అంట. అది నువ్వు చేస్తుంది, ఇది దోచుకోవడం కాదా? మళ్ళీ నువ్వు ఆ కబుర్లు చెప్పేది ఇక్కడ మాడుగుల నియోజకవర్గంలో నీకు ఏ అర్హత ఉందా నువ్వు కబుర్లు చెప్తా ఉన్నావు? అది ఒకసారి వెనక్కి తీసుకో. ఇది మాత్రం మేము మాడుగుల నియోజకవర్గం డెఫినెట్గా మేము ఖండిస్తా ఉన్నాం.
విన్నాం కదా పూర్తిగా చూస్తే కనుక ఏదైనప్పటికి కూడా ఇటు పరిస్థితిలో ఇక్కడ మాడుగుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి అనేక రంతాలన్నీ కూడా అరికట్టేంత వరకు కూడా పోరాటం కొనసాగిస్తామని చెప్పి పైలా చెప్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఇటు పోలీసులు ఎటువంటి అడ్డంకులు కల్పించినప్పటికీ కూడా ముందుకు సాగే ప్రసక్తే తప్ప వెనుక అడుగు వేసే ప్రసక్తి లేదని చెప్పి స్పష్టంగా పైలా చెప్తున్న నేపథ్యం స్పష్టంగా కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఇటు మాడుగుల నియోజకవర్గానికి సంబంధించి ఇటు సామాజిక సారికాద్రి యాత్ర కొనసాగించే విధంగా ఏ విధంగా ముందుకు వెళ్తారని చెప్పి కూడా పూర్తిగా ప్రశ్నిస్తున్న పరిస్థితి స్పష్టంగా మేము అన్ని కూడా పోసుకొచ్చినట్టు అన్ని కూడా రిపరెంట్ ఒక వినతిపత్రం ద్వారా ముందుకు వెళ్తున్నాం. వినతిపత్రం ఇవ్వడానికి కూడా మాకు కనీస అవకాశం కల్పించకపోవడం మాత్రం చాలా శోచనీయమని చెప్పి పైలా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా పోలీసులు కూడా మంతనాలు జరుపుతున్న నేపథ్యం స్పష్టంగా మీకు కెమెరా ద్వారా చూపిస్తున్నాము. అయితే ఒక చాలా ఇటు తెలుగుదేశం పార్టీ ఒక క్రమశిక్షణకు మారిపోయారు. ఇక్కడ కూడా ఎవరికి కూడా ఎటువంటి అవాంతరాలు కానీ ఎటువంటి ఇబ్బందులు కూడా కల్పించకుండా పూర్తిగా మేము వినతిపత్రం ఇచ్చి వెనకొస్తామని చెప్తున్నప్పటికీ కూడా పోలీసులు అనుమతి ఇవ్వకపోవడం చాలా బాధాకరం అని చెప్పి ఆవేదన వ్యక్తం అవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. స్థానికంగా ఉన్నటువంటి నాయకులు ఎప్పుడైతే పైలా హౌస్ అరెస్ట్ అయ్యారో అప్పటి నుంచి కూడా ఆ విషయం తెలిసినటువంటి స్థానిక టీడీపీ క్యాడర్ అందరూ కూడా ఆయన ఇంటి దగ్గర రావడం జరుగుతుంది. కానీ ఎప్పటికప్పుడు పోలీసులు అయితే కనుక అందరినీ అడ్డగించి ఎక్కడికక్కడ ఆపుతున్న నేపథ్యంలో కూడా అయినప్పుడు కూడా పైలా చుట్టూ కూడా మనం చూస్తున్నాం ఎంతమంది కార్యకర్తలు స్వచ్ఛందంగా వచ్చి తమ సంఘీభావాన్ని అదేవిధంగా తమ మద్దతుని తెలుపుతున్నారు. మా కోసం పోరాడుతున్నటువంటి పైలా వెనుక మేము ఎప్పుడు ఉంటాము. అదేవిధంగా ఇప్పుడు ఏదైతే మాడుకుల నియోజకవర్గంలో జరుగుతున్నటువంటి ఈ ఇసుక రీచ్లకు సంబంధించి అదేవిధంగా కొన్ని ఏవైతే అవినీతి అక్రమాలు జరుగుతున్నాయో వాటన్నిటి కూడా వెళ్ళిలో తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాము. ఇటు పరిస్థితులు కూడా వీటన్నిటి కూడా పూర్తిగా సంభాషించే ప్రయత్నం లేదని చెప్పి స్పష్టంగా చెప్తున్న నేపథ్యం ఇటు మాడుగుల నియోజకవర్గంలో స్పష్టంగా తెలుస్తుంది. ప్రస్తుతం అయితే కనుక చోడవరం గ్రామంలో ఉన్నటువంటి పైలా గృహం దగ్గర ఉన్నటువంటి పరిస్థితి. అయితే ఇటు పరిస్థితులు కూడా మాడుగులో జరుగుతున్నటువంటి బహిరంగ సభకు వెళ్ళి తమ నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలే కాదు ఇతర అన్యాక్రాంత అన్యాయానికి గురవుతున్నటువంటి విషయాలు కూడా స్పష్టంగా తెలియజేస్తాము. మంత్రులందరూ ఒకే దగ్గరికి వస్తున్నారు కాబట్టి ఈ అవకాశం మళ్ళీ మాకు రాదు, ఈ అవకాశం కల్పించండి అని చెప్పి పోలీసులు ప్రాధాన్యపడుతున్నప్పుడు కూడా ఎటువంటి అనుమతులు కూడా ఇవ్వకుండా గృహ నిర్బంధనలు ఉండాలి లేదంటే అరెస్ట్ చేసి తీరుతామని చెప్పి పోలీసులు కూడా ఎక్కడో చెప్పిన పరిస్థితి చూద్దాం ఏమవుతుందో అనే విషయం మీద అయితే కనుక అరెస్ట్ కొనసాగుతుందా లేదంటే పోలీసులు అనుమతిస్తారని విషయం మరికాసేపట్లో తెలిసే ప్రయత్నం చేస్తుంది. ఇది ప్రస్తుతం ఇటు మాడుగుల నియోజకవర్గంలో చోడవరం టీడీపీ నేత పైలా ప్రసాదరావు దగ్గర ఉన్నటువంటి ఇంటి దగ్గర ఉన్నటువంటి పూర్తి సమాచారం. వీడియో జర్నలిస్ట్ అనిల్తో ప్రసాద్ ఏం లేవు చోడవరం నుంచి.